ఇప్పుడు విద్యార్థుల సంఖ్యలో కోత పడింది. అలాగే సమస్యల కారణంగా ఉన్నవారిని నిరవధిక సెలవుల పేరుతో ఇంటికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. IIITలో చదువులు, ప్రమాణాలు, తిరోగమనం బాట పట్టకుండా ఎలా ఉంటుంది? IIITలో ప్రవేశానికి విద్యార్థుల ఎంపికలోనూ అన్ని సమస్యలే. నిజానికి ప్రతిష్టాత్మక IITలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. పరిమిత సంఖ్యలోనే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. 3 అంకెల సంఖ్యలోపే విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఈ సంస్థలకు కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి నిధులు, విదేశీ సంస్థల నుంచి సాయం అందుతున్నా, విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేసే అవకాశమున్నా, వాటిలో సీట్లు పెంచే విషయంలో తర్జన భర్జనలు పడుతున్నారు. అటువంటిది సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా ఇక్కడ IIITలో ఏటా 2000 వంతున సీట్లు భర్తీ చేస్తామని చెప్పుకోవడం ముందు చూపు లేమికి నిదర్శనం. ఇప్పుడేమో పరిస్థితి తారుమారైంది. మౌలిక వసతుల కల్పన, ఏటా పెరిగిపోయే విద్యార్థుల సంఖ్య ప్రభుత్వానికి గుదిబండగానే మారాయి. ఫలితంగానే IIIT సీట్ల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు సిబ్బంది సమ్మెతో ఏకంగా పాఠాలే చెప్పేవారు లేకుండా పోయారు. దీంతో IIIT భవితవ్యంపై నీళ్లు నీడలు కమ్ముకున్నాయి. IIIT ఆర్థిక సంక్షోభ తీవ్రతను ఆనాడే గుర్తించినా ఏదో విధంగా సర్దుకోవచ్చన్న ధీమాతో ముందు కదిలారు. YS ప్రకటన ప్రకారమే చూసుకున్నా ఏటా 2000 మంది విద్యార్థులు, అంటే 6 ఏళ్లలో వారి సంఖ్య 12000కు చేరుతుంది. ఇంతమందికి రాయితీపై భోజనం, దుస్తులు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించడం దుర్లభం. ఇప్పుడు జరుగుతున్నది అదే. తక్కువ సంఖ్యలో విద్యార్థులను చేర్చుకుంటే అటు వారికి సరైన సౌకర్యాలు అందేవి. అలాగే బోధన, బోధనేతర సిబ్బంది సంతృప్తికరంగా పనిచేసేవారు. IIITలకు బడ్జెట్ లో కేటాయించిన మొత్తాలకు, విడుదల చేసిన నిధులకు పొంతనే ఉండడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం 2008-09 బడ్జెట్లో 320 కోట్లు కేటాయించింది. అయితే 265 కోట్లు మాత్రమే విడుదల చేసింది. 2009-10 బడ్జెట్లో 600 కోట్లు కేటాయించగా విడుదల చేసింది కేవలం 245 కోట్లు. 2010-11 బడ్జెట్లో 800 కోట్లు కేటాయించాలని RGUKT కోరినా ప్రభుత్వం 400 కోట్లే ప్రత్యేకించింది. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ఎన్నో ఆశలు రేకెత్తిస్తూ ఏర్పాటైన IIITలు సమస్యల చక్రబంధంలో ఇరుక్కున్నాయి. చదువుకోవాల్సిన సమయంలో విద్యార్థులు నిరవధిక సెలవులపై ఇళ్లకే పరిమితమవ్వాల్సిన దుస్థితి నెలకొంది. అసలు IIIT సమస్యలు తీరుతాయా లేక మరింతగా పెరుగుతాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.